ప్రపంచంలో దిగ్గజ బౌలర్లలో ఒకరిగా ఆయనకు పేరు ఉంది. ప్రపంచంలోని దిగ్గజ క్రికెటర్లనే తన బౌలింగ్తో ముప్పు తిప్పలు పెట్టారు ఆయన. ప్రపంచ అత్యుత్తమ లెగ్ స్పిన్నర్గా ఆయనకు అందరూ గుర్తింపు ఇస్తారు. ఎన్నో మ్యాచ్ల్లో ఆస్ట్రేలియాను ఆయన ఒంటి చేత్తో గెలిపించారు. స్టైలిష్ బౌలింగ్ యాక్షన్తో, మ్యాజిక్ బౌలింగ్తో ఎంతోమంది బ్యాట్స్మెన్స్ను ముప్పు తిప్పలు పెట్టాడు షేన్ వార్న్. ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ అనే చెప్పాలి ఆయన్ని. ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ అంటే తెలియని వారే ఉండరు క్రీడా ప్రపంచంలో. క్రికెటర్ షేన్ వార్న్ ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన రియల్ స్టోరీ ఓసారి చూద్దాం. సెప్టెంబర్ 13, 1969 ఆస్ట్రేలియాలో షేన్ వార్న్ జన్మించారు. ఆయన తల్లిదండ్రుల పేరు బ్రిడ్జెట్ వార్న్, కేత్ వార్న్. ఆయన భార్య పేరు సిమోన్. అలాగే పిల్లల పేరు జాక్సన్ వార్న్, సమ్మర్ వార్న్, అదేవిధంగా బ్రూక్ వార్న్. ఈ దిగ్గజ క్రీడాకారుడు షేన్ వార్న్ అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్ 15 సంవత్సరాల పాటు కొనసాగింది. ఆస్ట్రేలియా విజయాల్లో అద్భుతంగా ఆయన తన ఆటను చూపించారు. 1992 ఎస్సీజీలో తన టెస్ట్ అరంగేట్రం చేశారు షేన్ వార్న్. ప్రపంచ క్రికెట్ జట్టులో ఏ జట్టు అయినా ఆధిపత్యం వహించే గొప్ప కాలాల్లో అన్ని ఫార్మెట్లో కీలక వ్యక్తిగా ఎదిగారు షేన్ వార్న్. 1999 ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన టీంలో సభ్యుడిగా కూడా ఉన్నారు. 1993-2003 మధ్యకాలంలో ఆస్ట్రేలియా యాషెస్ గెలిచిన టీంలోనూ సభ్యుడిగా ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత షేన్ వార్న్ 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్లోని రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్నారు. ఒకసారి ఆ జట్టు టైటిల్ గెలుచుకోవడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ జట్టుకు కోచ్గాను షేన్ వార్న్ సేవలు అందించారు. అనేక రికార్డులు షేన్ వార్న్ పేరు మీద ఉన్నాయి ఇప్పటికీ కూడా. మొత్తం 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశారు. టెస్టుల్లో 5 వికెట్లు 37 సార్లు, 10 వికెట్లు 10 సార్లు తీశారు. ఐపీఎల్లో 4 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 55 ఐపీఎల్ మ్యాచ్లు కూడా ఆడి 57 వికెట్లు సాధించారు ఆయన. టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా వార్నే. ఇటు ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లో ఫస్ట్ ముత్తయ్య మురళీధర్న్ ఉన్నారు. తర్వాత 2వ స్థానంలో ఈయనే నిలిచారు. 15 సంవత్సరాల పాటు ఆస్ట్రేలియా తరఫున గ్రేట్ బౌలర్గా రాణించారు షేన్ వార్న్. క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రికెట్ మ్యాచ్లపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూ అభిమానులతో టచ్లో ఉండేవారు. ఇటీవల ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. షేన్ వార్న్ ఇప్పటికీ కూడా అన్ని దేశాల్లో కూడా క్రికెట్ ఏ విధంగా ఆడుతున్నారనే దాని గురించి ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ఏ మ్యాచ్ జరిగినా సోషల్ మీడియాలో చెప్పేవారు. ఆస్ట్రేలియా తరఫున అన్ని ఫార్మెట్లో 300 కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడారు వార్న్. యాషెస్ క్రికెట్లో 190తో ఇతర బౌలర్ల కంటే ఎక్కువ వికెట్లు తీశారు. దూకుడు మనస్తత్వం ఉన్న వార్న్కు స్లెడ్జింగ్లో కూడా దిట్టగా పేరుంది. ఆస్ట్రేలియా క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత కూడా అతని పేరు ఎక్కువగా వినిపించేది. ఆయన వేసిన ఎన్నో బంతులు ఇప్పటికీ సోషల్ మీడియాలో పెను వైరల్ అవుతూనే ఉంటాయి. 2007 జనవరి 7 టెస్ట్ క్రికెట్కు షేన్ వార్న్ రిటైర్మెంట్ ప్రకటించారు. 2005 జనవరి 10 చివరి వన్డే ఆడారు ఆయన. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు షేన్ వార్న్ ప్రాతినిధ్యం వహించారు. 55 ఐపీఎల్ మ్యాచ్లో 57 వికెట్లు తీశారు ఆయన. అయితే ఈ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ 4 మార్చి 2022 52 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. థాయిలాండ్లోని షేన్ వార్న్ మరణించారు. స్పిన్ మాంత్రికుడిగా పేరున్న షేన్ వార్న్ మృతి అందరినీ, క్రికెట్ లోకాన్ని శోకసందర్లో ముంచివేసింది.